Chandrayan 3 Prayogampai Act 24/7 Sekarinchina Prajabhipraya Malika. In Nello, Manabharat Desam Pratishthat Mukanga, Pampichabotuna Chandrayan 3 Upagraham Gurinchi Cheppabotunnanu. ఈ చంద్రయాన్ 3 ఉపగ్రహం అనేది మనం దాదాపు రెండు ప్రయోగాల తర్వాత మూడోది అంటే చంద్రయాన్ 1 ప్రయోగం 2008 లో పంపించాము అలాగే రెండోది చంద్రయాన్ 2 2019 జూలై 22న మనం ప్రయోగించడం జరిగింది అయితే అవి అనుకున్నంతగా లక్ష్యాలు సాధించలేదు కాబట్టి మళ్ళీ చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ఈ నెల జూలై 14వ తేదీ మనం ప్రయోగించబోతున్నాము ఇది మన ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్న షార్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి మన శాస్త్రవేత్తలు ప్రయోగించడం రెడీగా ఉన్నారు సో ఈ ప్రయోగం ద్వారా మనం ఏం సాధించాలనుకుంటున్నామంటే ఫస్ట్ ఇప్పటివరకు మనం ఏ లక్ష్యాన్ని అయితే సాధించలేదు అంటే సాఫ్ట్ ల్యాండింగ్ ఆన్ ద మూన్ అంటే అతి జాగృతగా ఎలాంటి ఉపద్రవం జరగకుండా ముందు జాగృతగా ఉపగ్రహాన్ని చంద్రుని మీద ల్యాండ్ చేయడం అది మన ఫస్ట్ ప్రథమ లక్ష్యం సో దీన్ని సాధిస్తే అమెరికా రష్యా చైనా తర్వాత ఈ ఫలితాన్ని సాధించిన నాలుగో దేశంగా భారతదేశానికి దిగ్విజయం కలుగుతుంది సో ఆ విధంగా ఈ మనం ప్రయోగం చేయబోతున్నాము ఈ యొక్క దీంట్లో పంపించే శాటిలైట్ దాని పేరు వచ్చి చంద్రయాన్ 3 ర్యాకెట్ పేరు LVM-3P4 దీని యొక్క మొత్తం బరువు 3900 కేజీలు దాదాపు 615 కోట్ల భారీ లక్ష్యంతో దీన్ని మనం ప్రయోగించబోతున్నాము సో దీని ద్వారా మనం ఏం సాధించాలనుకుంటున్నాం ఇది ప్రయోగం సక్సెస్ అయిన తర్వాత దీంట్లో ఉండే ల్యాండ్ రోవరు ఆర్బిటరు దాని ద్వారా అక్కడ చంద్రుని మీద ఆ భూతలంపై తిరుగుతూ అక్కడ ఎలాంటి మూలకాలు ఉన్నాయి ఎక్కడన్నా నీటి జాడలు ఉన్నాయా లేదా ఎలాంటి ఆ ఫ్యూచర్లో ఒకవేళ మనిషిని మనం పంపించగలిగితే చంద్రుని మీదకి అక్కడ మనం ఎలాంటి పరిస్థితుల్లో అనుకూలంగా బతకగలమా లేదా ఏ విధంగా పరిస్థితులు అనుకూలంగా ఉంటే మనిషి మనం అక్కడ మనుగడ సాగించగలడు ఇటువంటి పరిశోధనలు ఇంకా అలాంటి వాతావరణం ఎలా ఉంది ట్రోపోస్ఫియర్ ఆఫ్ మూన్ ఇటువంటి పరిశోధన చేస్తూ సో ఫ్యూచర్లో మనిషి అడుగు పెడితే అక్కడ మనుగడ సాగించడానికి కావాల్సిన పరిస్థితుల్ని అనుకూలం చేయడానికి ముందుకు మరింత ప్రగతి సాధించడానికి భారతదేశం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మరో గొప్ప సంచలనమైన ప్రయోగం ఇది చంద్రయాన్ 3 కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడిగా ఈ ప్రయోగాన్ని విజయవంతం అవ్వాలని మన భారతదేశ ప్రతిష్టలు మన నలుదిశల ప్రపంచమంతా వ్యాప్తి చెందాలని మన శాస్త్రవేత్తలకు మనం ఆల్ ది బెస్ట్ చెప్దాం జై హింద్ థ్యాంక్ యూ జై భారత్ కోట్లాది మంది భారతీయులు ఎదురు చూస్తున్నటువంటి చంద్రయాన్ 3 ప్రయోగం ఈ నెలలో 14వ తేదీన మరి సార్ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించబోతుండడం భారతీయులందరూ కూడా గర్వించదగినటువంటి విషయం మరి ఈ చంద్రయాన్ 3 అనేటటువంటిది చంద్రయాన్ 2కు కొనసాగింపుగా ఇది జరుగుతూ ఉంది ఇది LVM-M3-M4 యొక్క రాకెట్ ద్వారా మరి ఈ యొక్క చంద్రయాన్ 3ని చంద్రుడిపై ప్రవేశపెట్టబోతున్నారు చంద్రుడి యొక్క ఉపరితలం మీదకి దీన్ని ప్రవేశపెట్టబోతున్నారు మరి చూసినట్టయితే ఈ అసలు ఈ చంద్రయాన్ ప్రయోగాలు దేనికోసం చేస్తున్నారు అని చెప్పారంటే ఈరోజు మన భూమి మీద న్యాచురల్ రీసోర్స్ మరి ఖర్చు అయిపోతూ ఉన్నాయి విపరీతంగా మరి ఇక్కడ ఈ యొక్క ఎర్త్ మీద ఇవన్నీ కూడా పూర్తిగా మరి ఖర్చు అయిపోయిన తర్వాత మరి ఎక్కడికి వెళ్ళాలి మనుషులు అంటే ఇక మిగిలి ఉండేది మనకి ఈ యొక్క చంద్రమండలమే కాబట్టి ఈ చంద్రమండలం మీదకి వెళితే మానవుడు నివసించడానికి మరి అనువైనటువంటి వాతావరణం అక్కడ ఉందా తాగడానికి మరి మంచినీళ్ళు అయినా ఉంటాయా ఏంటని చెప్పని ఈ పరిశోధనలన్నీ చేయడం కోసం ఈ యొక్క చంద్రయాన్ ప్రయోగాలు మన భారతదేశం జరుపుతూ ఉంది మరి మొదటగా మిగతా దేశాలు రష్యా 1957 సంవత్సరంలోనే స్పుత్నిక్ అనేటటువంటి ఒక శాటిలైట్ని ఈ యొక్క చంద్రమండలం వైపు ప్రయోగించింది తర్వాత లోనార్ అనేటటువంటి ఎయిర్ క్రాఫ్ట్ను కూడా అదే రష్యా మరి ఆ రోజు ప్రయోగించడం జరిగింది దీన్ని చూసినటువంటి అమెరికా మరి రష్యా కంటే కూడా ధనవంతమైనటువంటి అమెరికా మరి మనమేంటి ఏమి చేయలేకపోతున్నాం అనే ఉద్దేశంతో 1969వ సంవత్సరంలో ఈ యొక్క ఏకంగా చంద్రమండలం మీదకి మనిషిని పంపించడం జరిగిందనమాట మరి ఈ మూడు దేశాలు చేసిన తర్వాత భారతదేశం కూడా మనం కూడా ఏదో ఒకటి చేయాలని చెప్పి సైంటిస్టులు అందరూ కూడా నిర్ణయించుకొని 2003వ సంవత్సరంలో ఒక లోనార్ మిషన్ టాస్క్ ఫోర్స్ అనేటటువంటి ఒక ప్రాజెక్ట్ని మరి అప్రూవ్ చేయడం జరిగిందనమాట దీన్ని 2003వ సంవత్సరం అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు దీన్ని 2003 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం రోజున అఫీషియల్గా అనౌన్స్మెంట్ జరిగిందనమాట అంటే ఆ రోజు నుంచి కూడా మరి యొక్క చంద్రమండలం పైన అనేక రకాల ప్రయోగాలు జరుపుతూ ఈరోజు చంద్రయాన్ 3ని మరి 615 కోట్ల రూపాయల ఖర్చుతోటి దీన్ని 3 లక్ష్యాలు నిర్దేశించుకొని దీన్ని ప్రయోగించడం జరుగుతుంది మొట్టమొదటిది సేఫ్గా చంద్రమండలం పైన ల్యాండ్ కావడం అక్కడ
ల్యాండ్ అయిన తర్వాత ఆ యొక్క రోవర్ని చంద్రమండలం పైన దించేసి తర్వాత మూడవది ఏంటంటే అక్కడ ప్రయోగాలు, ఆ యొక్క రోవర్ని అటు ఇటు తిరుగుతూ ప్రయోగాలు జరపడం, ఇవన్నీ కూడా దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఇది మనందరం కూడా సక్సెస్ కావాలని మన యొక్క శాస్త్రవేత్తలకి మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి భారతీయులందరూ కూడా తిరుగుతూ వస్తున్నటువంటి ఈ యొక్క చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ఫుల్ కావాలని చెప్పని కోరుకుంటూ జై హో భారత్. చంద్రయాన్ 3 ప్రయోగంపై యాక్ట్ 24x7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఈరోజు మనము చెప్పుకోబెట్టేటువంటి అంశము చంద్రయాన్ 3. చంద్రయాన్ 3 అంటే రేపు 14వ తారీఖు డాక్టర్ వి సోమనాథ్ అంటే ఇస్రో చైర్మన్ గారి ఆధ్వర్యంలో, వారి సైంటిస్ట్ యొక్క ఆధ్వర్యంలో ఈ చంద్రయాన్ ప్రోగ్రాము మొదలు పెడుతున్నారు. ఇంతకుముందు చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 రెండు చేశారు. కానీ చంద్రయాన్ 2019లో లాస్ట్ రోవర్ దిగేటప్పుడు కొంచెము ఇబ్బంది జరిగింది. దాన్ని అధిగమించేదానికి 14వ తారీఖు చంద్రయాన్ 3 ప్రోగ్రాం మొదలవుతుంది. మరి ఈ చంద్రయాన్ 3 కానీ బాగా సక్సెస్ అయితే భారతదేశము ప్రపంచంలో మంచి ప్రథమ స్థానంలో ఉండేదానికి అవకాశం ఉంది. మరి దీని ఉద్దేశం ఏంటంటే భూమి ఒక అందమైన గ్రహం, ఆ గ్రహానికి ఒక చక్కని ఉపగ్రహము ఏంటంటే చంద్రుడు. ఇవి రెండు సూర్యుని చుట్టూ ప్రదర్శిస్తూ ఉంటాయి. కాబట్టి ఈరోజు మన ఈ గ్రహంలో, భూగ్రహంలో అన్నీ కూడా వనరులు కూడా అయిపోతూ ఉన్నాయి. భవిష్యత్తులో మన పరిస్థితి, ఈ జీవజాతుల పరిస్థితి ఇబ్బందిగా జరిగేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు దాదాపుగా సోలార్ ఎనర్జీ కోసము సూర్యుడి మీద ఆధారపడుతున్నాం మనం. భవిష్యత్తులో ఇతర గ్రహాల మీద కూడా ఆధారపడేటువంటి అవసరం ఉంది. కాబట్టి చంద్రయాన్ 2 భారీ స్థాయిలో దాదాపుగా 615 కోట్లు ఖర్చు పెట్టి భారత ప్రభుత్వం వారు 3 ఏళ్ళు కృషి చేసి ఈ చంద్రయాన్ 3ని ప్రయోగిస్తున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు ఈ కృషి ఫలించాలి, ఫలించి మన భారతదేశము శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానములో ముందుండాలని, ఇతర దేశాలకి ఆదర్శంగా నిలవాలని ఆశిస్తూ ఉన్నాను. ఆల్ ది బెస్ట్ టు ఇండియన్ సైంటిస్ట్ అండ్ ఇండియన్ గవర్నమెంట్. ఈ నెల 14వ తేదీన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శ్రీహరికోట నుండి చంద్రయాన్ 3 అనే ప్రయోగాన్ని చేపట్టనున్నటువంటి విషయం మనందరికీ తెలిసిన సంగతే. ఈ సందర్భంగా భారతదేశం అనేది ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ మన భారతదేశం యొక్క ప్రతిభా ప్రగతిని ఇతర దేశాలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రయోగాన్ని చేపట్టుతుంది. ఇందులో భాగంగానే మొదటగా చంద్రయాన్ 1ని 2008లో ప్రయోగించింది. అయితే అది దాదాపుగా 312 రోజులు పనిచేసిన తర్వాత దాని కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది చెడిపోయింది. అయినప్పటికీ కూడా 95% అనుకున్నటువంటి లక్ష్యాలని సాధించగలిగింది. అదే క్రమంలో మిగతా లక్ష్యాన్ని కూడా సాధించాలనే ఉద్దేశంతో 2019లో భారత ప్రభుత్వం చంద్రయాన్ 2 అనేటటువంటి ప్రయోగాన్ని చేపట్టింది. మొత్తం మీద ఈ చంద్రయాన్ అనే ప్రయోగాన్ని ఎందుకు చేపడుతున్నారంటే ప్రపంచ దేశాలలో రష్యా, చైనా, అమెరికా మాత్రమే ఇప్పటివరకు చంద్రుని మీదకి సాఫ్ట్ ల్యాండింగ్ విధానంలో చంద్రుని మీదకి వారి యొక్క వ్యోమనౌకల్ని పంపించగలిగారు. వాటితో పోటీ పడుతూ మన భారతదేశం కూడా చంద్రుడి ఉపరితలంపై ఉన్నటువంటి ఖనిజాలు, వాటిని మానవాళికి ఉపయోగించాలనే ఉద్దేశంతో ఈ ప్రయోగాన్ని చేపడుతుంది. ఈ క్రమంలో అనేక దేశాలు అనేటివి దక్షిణ కొరియా, జపాన్ భారతదేశంతో పోటీ పడుతూ ఉన్నాయి. అయినా సరే భారతదేశం స్వతంత్రంగా చంద్రయాన్ 3ని సాఫ్ట్ ల్యాండింగ్ ఉద్దేశంతో పంపించుతుంది. అయితే దీనికి దాదాపుగా 615 కోట్లు ఖర్చు వెచ్చిస్తున్నట్టు సతీష్ ధావన్ డైరెక్టర్ స్వామినాథన్ గారు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తెలియజేశారు. ఏదేమైనప్పటికీ ఒక దేశం యొక్క ప్రగతి శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధించినటువంటి ప్రగతి ద్వారానే మనం తెలియజేయవచ్చు. ఈ భూమి మీద ఉన్నటువంటి ఖనిజాలు మానవాళికి తక్కువ అయిపోతున్నాయనే ఉద్దేశంతో చంద్రుని మీదకు అనేక దేశాలతో పోటీ పడుతూ భారతదేశం ఎంతో కృషి చేస్తుంది. అంతేకాకుండా చంద్రుడి మీద నుంచి సుదూర ప్రాంతాలకు వ్యోమనౌకలను పంపించాలంటే మనకు అయ్యే ఖర్చు కూడా తక్కువ అవుతుంది. ఈ చంద్రయాన్ 3తో పాటుగా ఈ సంవత్సరం
ఆదిత్య L1 అనేటటువంటి ఒక మిషన్ భారతదేశం సూర్యుడి మీదకు కూడా పంపించాలనే ఉద్దేశంలో ఉన్నట్లు తెలియజేశారు. కాబట్టి భారతదేశం యొక్క శాస్త్రజ్ఞుల ప్రగతిని మనం కృషిని గొప్పదనాన్ని ఇంకోసారి అభినందిస్తూ ఈ చంద్రయాన్ 3 విజయవంతం అవ్వాలని కోరుతున్నాం. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద సైంటిస్ట్ ఆఫ్ ఇస్రో. జై హో భారత్, జై హింద్. చంద్రయాన్ 3 ప్రయోగంపై యాక్ట్ 24/7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ముందుగా ఈ చంద్రయాన్ 3 సంబంధించి మన ప్రయోగం ప్రారంభించబోతున్నారు 14వ తేదీ. సో శాస్త్రవేత్తలందరికీ ఒక మనం అభినందనలు తెలియజేయాల్సిన సమయం వచ్చింది. అయితే శాస్త్ర సాంకేతిక రంగాల్లో మన పురోగతి ఎలా వెళ్తుంది అనేది మన అందరికీ బాగా తెలిసిన విషయమే. చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3లో ప్రజెంట్ మనం ఉన్నాము. సో చంద్రయాన్ 1లో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకుంటూ చంద్రయాన్ 2 ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకుంటూ చంద్రయాన్ 3. అయితే అది ఉపాధ్యాయుడిగా నేను ఏం ఆలోచిస్తానంటే ఈ శాస్త్ర ప్రయోగం అనేది కేవలం ప్రయోగం కాదండి, ఒక జీవితంగా మనం అభివర్ణించవచ్చు, ఒక మంచి నీతి పాఠంగా మనం పిల్లలకి బోధించవచ్చు. అంటే ఏ స్థాయి పిల్లలకైనా మనం నేను ప్రాథమిక ఉపాధ్యాయుడిని, ప్రాథమిక పాఠశాలలో పిల్లలకి ఈ శాస్త్ర సంకేత ప్రజ్ఞ అంతగా అవగాహన కాదన్న ఉద్దేశంతో ఈ దీన్ని ఒక జీవిత పాఠంగా తీసుకుని నేను బోధిస్తాను. ఎందుకంటే ఇది ఒక ఫిలాసఫికల్ విషయంగా నేను పరిగణించి పిల్లలకి బోధిస్తాను. ఎందుకంటే ఈ ప్రయోగంలో ఎంతమంది కలిసి పనిచేశారు, ఎంత టీం వర్క్ చేశారు, అంటే ఒక టీంకి లీడర్ ఎలా పనిచేయాలి, అదేవిధంగా లోపాలను సరిదిద్దుకుంటూ జీవితంలో ముందుకు ఎలా వెళ్ళాలి, ఈ విషయాలన్నీ నేను ఎక్కువగా ఆ విషయాల మీద ఫోకస్ చేస్తాను ప్రాథమిక ఉపాధ్యాయుడిగా. అయితే ఈ చంద్రయాన 2 ప్రయోజనాలు మనం చూసినట్లయితే చంద్రమండలంలో ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాలు కానీ, అక్కడ వాతావరణ పరిస్థితులు కానీ, నివాస యోగ్యత కానీ, అక్కడ నీరు యొక్క నీరుని కానీ, ఇవన్నీ మనం తెలుసుకోగలిగితే అక్కడ ఆవాస ప్రాంతం ఏర్పాటు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం అక్కడ ఖనిజ లవణాలు అనేవి మనం గ్రహించినట్లయితే అవి మానవాళికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆ ఖనిజ లవణాలు మనం ఉపయోగించుకొని అభివృద్ధి మనం దిశగా పయనించవచ్చు. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే దేశాల మధ్య ఒక సహృద వాతావరణం ఏర్పడింది. ఎందుకంటే జపాన్కి మనకి ఈ విషయాన్ని పిల్లలకి మనం తీసుకెళ్ళాలి, విస్తృతమైన చర్చ జరగాలి. ఎందుకంటే ఒక దేశం మరో దేశంతో టైఅప్ అయ్యి వర్క్ చేయడం అనేది కూడా చాలా గొప్ప విషయం. ఆ విధంగా కలిసిమెలిసి పోటీ పనిచేయడం అనేది, అలాగే ప్రస్తుత పోటీ ప్రపంచంలో వైఫల్యాలు ఎదురైనప్పటికీ కూడా మళ్ళీ మనం ప్రయత్నాలు చేసి ముందుకెళ్ళడం అనే అంశాలు కూడా మనం పిల్లలకి తెలియజేయాలి. ఈ విధంగా మనం పిల్లల కోణంలో ఎక్కువగా నేను ఆలోచిస్తాను కాబట్టి పిల్లలకి ఇది ఒక నీతి పాఠంగా నేను బోధించడానికి ఎక్కువ దోహపడుతుంది. ఇంకొంచెం అప్పర్ ప్రైమరీ పిల్లలుగా మనం గమనించినట్లయితే ఈ రోవర్స్ కానీ ల్యాండర్స్ కానీ ఇవి ఎలా మనకి కింద దిగుతాయి, ఆ రోవర్ ఎలా మనం పనిచేస్తుంది అనేది ఒక విశ్లేషణాత్మకంగా మనం ఆ 3D ఫామ్లో కానీ మనం చెప్పగలిగితే పిల్లలకి చాలా సమర్థవంతంగా పిల్లల యొక్క ఆలోచనలు రేకెత్తించే విధంగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు. ఆ విధంగా పిల్లల యొక్క ఆలోచనలు ఎప్పుడైతే ముందుకెళ్తూ ఉంటాయో సరి కొత్త ప్రయోగాలు కానీ లేదా శాస్త్రవేత్త పట్ల సరైన వైఖరి కానీ పిల్లల్లో అభివృద్ధి చెందుతుంది. ప్రతి పిల్లాడు కూడా అంటే ప్రతి పాఠశాలలో ప్రతి గ్రామంలో కూడా దీని మీద విస్తృతమైన చర్చ జరిగి, విస్తృతమైన అవగాహన జరిగి, విస్తృతమైన ప్రచారం జరగగలిగితే పిల్లలందరూ కూడా ఈ శాస్త్రీయ వైఖరిని అలవర్చుకోవడంలో, ధనాత్మక వైఖరిని అలవర్చుకోవడంలో పిల్లలు చాలా ముందుండి మన దేశం కూడా ప్రగతి సాధిస్తుంది. ప్రతి పిల్లల్లో కూడా ఒక సైంటిస్ట్ మనం చూడగలుగుతాము. ధన్యవాదాలు. చంద్రయాన్ 3 శ్రీహరికోట నుంచి 14వ తారీఖు మన భారతదేశం విజయాన్ని సూచిస్తూ గగనంలోకి దూసుకుపోవడానికి రెడీగా ఉంది. దీని వెనకాల ఎంతోమంది శాస్త్రజ్ఞులు వారి ప్రజ్ఞకి వాళ్లకు పదును పెట్టి మన భారతదేశ ప్రతిష్టని మొత్తం ప్రపంచం అంతా కూడా గమనించేట్టు చేస్తోంది. ఇది నిజంగా మన భారతదేశానికి గర్వకారణం. ఈ చంద్రయాన్ 3 అనేది మన కక్షలకు మూన్ మీదకి వదులుతున్నాము. ఆ చంద్రుడి మీద ఇది చీకట్లో దిగుతుంది. ఆ దిగడం కూడా చాలా జాగ్రత్తగా దింపే అవకాశాలు శాస్త్రజ్ఞులు అందరూ కూడా దానికి ప్రయత్నం చేసి చాలా స్మూత్గా ఆ ల్యాండ్ మీద అది దిగేటట్టు ప్రయత్నించారు. మరి ఇది టెక్నికల్గా మాకు అంతగా తెలియకపోయినా కూడా ఈ చంద్రయాన్ అనేది చంద్రుడి మీద మన ర్యాకెట్ అడుగు పెట్టడం అనేది చాలా గొప్ప విజయం కింద మనం భావిస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే ఈ చంద్రయాన్ మనకి శ్రీహరికోట నుంచి ర్యాకెట్లు పంపించడము అనేది మనకి అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కంటే కూడా మనము చాలా ఖర్చు తక్కువలో పంపిస్తున్నాము. అందుకనే ఇది కొంచెం జపాన్తో కొద్దిగా మనము ఆ సాంకేతికత మనం ఉపయోగించుకున్నా కూడా మన దేశ షారులో ఉండే సైంటిస్టుల గొప్పదనమే ఇది పంపించడం అనేది. ఫస్ట్ చంద్రుడి మీద నీరు ఉంది అని కనుక్కొని చెప్పింది కూడా
మన భారతదేశ శాస్త్రజ్ఞులే మనమే మొట్టమొదలు. ఇప్పుడు కూడా దాని ఆనవాలు ఎక్కడ ఉంది అనేది అది వెళ్ళి అంతకు ముందర ఉన్న దాంతో కూడా కలిసి ఇది పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ అంటే అక్కడ నీరుందా, అసలు జనకోటి అక్కడ నివాసానికి వీలుగా ఉందా, అంటే ఎప్పటికైనా కూడా 50 సంవత్సరాలకో 100 సంవత్సరాలకో మరి భూమి మీద మానవుడు నివసించడం చాలా కష్ట సాధ్యమవుతుంది. కాబట్టి మనము వేరే వెతుక్కోవాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి. ఇది జోక్గా అనిపించినా కూడా అది నిజం చేసే సైంటిస్టులని మనం అభినందించాలి. తప్పకుండా చంద్రయానం కూడా ఇంకా ఉంటుందేమో, మన భారతదేశం నుంచి ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ చంద్రయాన రాకెట్ వల్ల ఇంకొక విషయం ఏంటంటే మన షార్ నుంచి పంపించే ర్యాకెట్లు అంతరిక్షంలోకి సులువుగా వెళ్తాయి, చాలా ఫాస్ట్గా కూడా వెళ్తాయి. ఎందుకంటే భూరేఖగా మన దగ్గరలో ఉన్నాం. తర్వాత ఏదైనా అయితే కూడా సముద్రంలో పడుతుంది పెద్ద, దానివల్ల ప్రాణికోటి కానీ ఏమాత్రం కూడా ఇబ్బంది ఉండదన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఆ ర్యాకెట్ వెళ్ళడం వల్ల మనకి ఉపయోగాలు చాలా ఉన్నాయి. నిజంగా ఈ ర్యాకెట్ విజయానికి దోహదపడిన ప్రతి మనిషికి మా అందరి శుభాభి వందనాలు. ఆల్ ది బెస్ట్ సైంటిస్టులు. చంద్రయాన్ 3 ప్రయోగంపై యాక్ట్ 24x7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ప్రపంచంలో సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. అనేక దేశాలు ఉన్నాయి, అందులో మన దేశం కూడా, భారతదేశం కూడా అభివృద్ధి చెందింది అనేదానికి ఈ యొక్క సతీష్ ధావన్ సెంటర్ నుంచి మన చంద్రయానం 3 జూలై 14వ తేదీ ప్రయోగించున్నారు అనేదానికి నిదర్శనం. ఈ యొక్క ఉపయోగం ఏంటి అనేది, చంద్రుడిపై రాకెట్ ప్రయోగించి మన భూమి నుంచి 384,000 కిలోమీటర్లు ప్రయాణించి 48 రోజులు ప్రయాణించి ఈ యొక్క రాకెట్ని అక్కడ పరిశోధన నిమిత్తం ప్రయోగిస్తున్నారు. ఈ పరిశోధనలో చంద్రునిపై ఎందుకు రాకెట్ను ప్రయోగించాలి అంటే, అక్కడ భూమి మాదిరిగానే చంద్రుడు కూడా ఒక గ్రహం, భూమికి ఉపగ్రహం అవుతుంది. అక్కడ ఎన్నో కొన్ని వేల సంవత్సరాల నుంచి అక్కడ చంద్రుడిపై ఏమేమి ఉన్నాయి, ఖనిజాలు ఉన్నాయా, లేకపోతే ఇంకా ఏమన్నా ఉపయోగపడుతుందా, మానవులు నివసించడానికి ఏమన్నా వాతావరణం ఉందా అనేదానికి పరిశోధనల నిమిత్తం ఈ యొక్క ప్రయోగం జరుగుతుంది. ఈ ప్రయోగంలో మనం ఎంత అభివృద్ధి చెందాము అనేది కూడా తెలుసుకోవచ్చు. సో సాంకేతిక పరంగా, విజ్ఞాన పరంగా మన భారతదేశం చాలా డెవలప్ అయిందనే దానికి నిదర్శనం. కాబట్టి ఇటువంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారతదేశం కూడా ఈ 5 దేశాలలో అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా మొదలైన దేశాలలో మన భారతదేశం కూడా అందులో చోటు దక్కించుకుంటున్నందుకు చాలా సంతోషకరమైన విషయం. సో ఈ విధంగా మనం మన యొక్క దేశ అభివృద్ధి ముందుకు వెళుతున్నాం. సో కాబట్టి ఈ విజ్ఞాన పరంగా కానీ లేకపోతే సాంకేతిక పరంగా కానీ మన భారతదేశం చాలా డెవలప్ అయింది అనే దానికి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ నెల 14వ తేదీన ప్రయోగించుతున్న చంద్రయాన్ ప్రయోగం సక్సెస్ కావాలని మనం అందరం ఆశిస్తాం. నేను ఇప్పుడు ప్రస్తుతం చంద్రయాన్ 3 గురించి చెప్పాలనుకుంటున్నాను. సైంటిస్టులందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. ఖచ్చితంగా ఈ చంద్రయాన్ 3 అనేటువంటిది సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటూ ఇది దాని గురించి కొద్దిగా కొన్ని మాటల్లో నా మాటల్లో చెప్తున్నానండి. చంద్రయాన్ 3 అనేటువంటిది భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వాళ్ళు చేపట్టదలిచినటువంటి చంద్రయాత్ర. భారత చంద్రయాన్ కార్యక్రమాలన్నింటిలో కూడా ఇది 3వదన్నమాట. జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా 4-5 అనేటువంటిది భాగస్వామ్యంతో ఈ యాత్ర చేపట్టాలని ఇస్రో ఆలోచన చేస్తోందండి. ఇది 2024లో జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని అన్వేషించడానికి ఒక రోవర్ను, ఒక ల్యాండర్ను పంపుతారు. ప్రజెంట్ తాను అభివృద్ధి చేస్తున్నటువంటి H3 వాహనాన్ని, రోవర్ను జాక్సా ఈ యాత్ర కోసం అందించే అవకాశం ఉంది. ల్యాండర్ను ఇస్రో తయారు చేస్తుందండి. అవసరమైనటువంటి పర్మిషన్స్లు, నిధుల కోసం ఇంకా ప్రతిపాదనలు చేయలేదండి. ఆ ప్రతిపాదనలు చేశాక, అవి ఆమోదం పొందాక ఇది భారతదేశపు 3వ యాత్ర అవుతుంది. ఈ యాత్రకు 100 కిలోగ్రాముల పేలోడ్ సామర్థ్యం, కెపాసిటీ ఉంటుంది. ధ్రువ ప్రాంతాల్లో సుస్థిరమైన, నిరంతరాయంగా పరిశోధనలు చేసేందుకు గాను
వాహన రవాణా కోసం అవసరమైనటువంటి టెక్నిక్స్ అన్నీ కూడా ఈ చంద్ర రాత్రుల్లో మనుగడకు అవసరమైనటువంటి టెక్నికల్స్ ఎగ్జిబిట్స్ వంటివి ఈ యాత్రలో భాగంగా ఉండొచ్చు. జలసాధన శాంపిల్స్ సేకరణ వాటి విశ్లేషణ మిషన్ లక్ష్యాలుగా ఉంటాయండి. ఇతర అంతరిక్ష సంస్థల నుండి పేలోడ్ను పంపించేందుకు ప్రతిపాదనలు కూడా కోరవచ్చండి. ఈ చంద్రయాన్ యాత్ర, ఈ చంద్రయాన్ 3 అనేటువంటిది ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.